హలో ఫ్రెండ్స్ నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను చేపల వేపుడు విలేజ్ స్టైల్లో చాలా సింపుల్గా అందరూ ఈజీగా చేసుకునేలాగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ అమ్మ చెప్పిన టిప్స్తో చేశాను చాలా ఈజీగా చాలా సింపుల్గా చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది కూడా తక్కువ ఆయిల్ పడుతుంది అండ్ ఫిష్ కూడా బాగా ఫ్రై అవుతుంది లోపల అంతా సో ఇంకెందుకు ఆలస్యం మనం చేపల వేపుడు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా నేను చేపల వేపుడికి ఫైవ్ పీసెస్ తీసుకున్నాను అనమాట ఫైవ్ పీసెస్ తీసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మీరు ఇంకా కొంచెం పల్చగా కట్ చేసిన పీసెస్ తీసుకుంటే ఇంకా బాగా త్వరగా కుక్ అవుతుంది దానికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను అన్ని డ్రై ఇంగ్రీడియంట్సే అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ కారపొడి పొడి యాడ్ చేశాను రెడ్ చిల్లీ పౌడర్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక వన్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేశాను అనమాట ఇవన్నీ యాడ్ చేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టు వన్ టేబుల్ స్పూన్ కొంచెం ఎక్కువ వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుంటుంది సో మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి ఫిష్ క్వాంటిటీని బట్టి ఇలాగా నీట్గా మ్యారినేట్ చేసుకోవాలి చేతితోటి నీట్గా అంతా అయ్యేలాగా అన్నీ అప్లై చేసుకోవాలన్నమాట లోపల పక్క కూడా పట్టేలాగా నీట్గా డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా ఫిష్కి బాగా పట్టేలాగా చేతితోటి నీట్గా అప్లై చేసుకోవాలి అంతా అయిన తర్వాత ఒక హాఫ్ పీస్ లెమన్ని కూడా డైట్గా పైన పక్క అప్లై చేసుకోవాలి ముందే వేసుంటే గడ్డ కట్టేస్తుంది పొడి పిండిలంతా లెమన్ ద్వారా మనకి సరిగ్గా పట్టదనమాట సో నేను అన్ని పొడివి కలిపి తర్వాత లెమన్ అప్లై చేశాను లెమన్ కూడా ఈజీగానే అప్లై అయిపోతుంది ఇప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారంటే ఈ పీసెస్ని మసాలా అంతా బాగా పట్టేస్తుంది ఈలోపు ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఆయిల్ ఇలా ప్యాన్కి అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి ఫిష్ పీసెస్ కూడా బయటికి తీసి ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకొని పీసెస్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేయాలన్నమాట అంతా కూడా మీడియం కానీ లో ఫ్లేమ్లో కానీ కుక్ చేయాలి హై ఫ్లేమ్ పెట్టేస్తే అడుగంటుకునేస్తుంది ఫిష్ లోపల కుక్ అవ్వదు మీడియం ఆర్ లో ఫ్లేమ్లో కుక్ చేసామంటే త్వరగా కుక్ అవుతుంది అలాగే లోపల కూడా మాడిపోకుండా ఇలాగ త్రీ మినిట్స్కి ఒకసారి ఫ్లిప్ చేసుకుంటూ కుక్ చేస్తే లోపల కూడా మాడిపోకుండా బాగా నీట్ కుక్ అవుతుంది అనమాట నేను నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేశాను నార్మల్ ప్యాన్లో అయినా కూడా మీరు ఇలాగ చేస్తే కనుక అడుగంటుకోకుండా వస్తుంది మనం పిండి ఏమి యాడ్ చేయలేదు కాబట్టి కొంతమంది శనగపిండి లేదంటే కార్న్ఫ్లోరు లేదంటే బియ్యం పిండి అవి యాడ్ చేసి చేస్తారు అలా చేయడం వల్ల కోటింగ్ అయిపోయి మనకి ఫిష్ లోపల ఉడకదు ఆ పిండి అంతా ప్యాన్ కంటుకునేస్తుంది అలా ఏం అవసరం లేదు ఇలా చేసుకున్నా కూడా మనకి ఫిష్ ఫ్రై చాలా క్రిస్పీగా వస్తుంది కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి నాది గ్యారంటీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగే ఎవ్రీ త్రీ మినిట్స్ మనము తిప్పుకుంటూ ఎక్కువ మిక్స్ చేయకూడదు స్లోగా ఇలాగా తిప్పుకుంటూ ఈవెన్గా ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు అప్పుడు వేసిన ఆయిలే తర్వాత స్లో ఆయిల్ యాడ్ చేయనే లేదు చివరి వరకు ఈ స్టేజ్లో నేను ఒక రెండు ఫ్రెష్గా కట్ చేసుకున్న కరివేపాకు కూడా యాడ్ చేశాను కరివేపాకు యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఇది నాకు అమ్మ చెప్పింది ఏమన్నా నీసు వాసన ఉన్నా కూడా పోతుందనమాట కరివేపాకు ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది కదా అలాగా ఈ స్టేజ్లో అంటే సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది ఫిష్ ఇంకా థర్టీ పర్సెంట్ కుక్ అవ్వాలంటే ఆలోపు ఈ కరివేపాకు కూడా ఫ్రై అయిపోతుంది ఫిష్తో పాటు నీకు మంచి ఫ్లేవర్ అయితే తగులుతుంది మనకి రెస్టారెంట్స్లో తింటున్నప్పుడు కూడా అనిపిస్తుంది కదా ఇంకా మీకు నచ్చినట్లయితే కొన్ని పచ్చిమిర్చి కూడా బాగా పడవగా కట్ చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట నేను పిల్లలకి పెట్టాలనేసి పచ్చిమిర్చి ఏమి యాడ్ చేయలేదు కొంచెం స్పైసీ తగిలితే వాళ్ళు తిన్నారు కాబట్టి కరివేపాకు అయితే తప్పకుండా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది చూసారు కదా ఆల్మోస్ట్ పీసెస్ కూడా గట్టిగా అయిపోయాయి ఇలా నీట్గా ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి ఏది ఏ చెదిరిపోకుండా నీట్గా ఫ్లిప్ చేసుకున్నామంటే ఫ్రెష్ ఫిష్ కాబట్టి మనకు చెదిరిపోకుండా నీట్గా వస్తుంది కూడా ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటూ ప్యాన్ని కూడా మూవ్ చేసుకుంటూ నీట్గా ఫ్రె ఫిష్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ చూడండి అయిపోయింది ఆల్మోస్ట్ కానీ అడుగంటుకోకుండా ఫిష్ అయితే బాగా కుక్ అయిపోయింది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే కానీ ఒక టూ మినిట్స్ ఉంచుదాము ఇంకా కొంచెం మెత్తగా అనిపిస్తుంది కాబట్టి సో కొంచెం పీసెస్ గట్టిగా అయ్యాయి అంటే మనము ఉడికినట్లే లోపలంతా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చాలా ఎమ్మీగా ఉంటుంది విలేజ్ స్టైల్లో అనమాట మేము చిన్నప్పుడు కూడా అమ్మ ఇలాగే చేసేవాళ్ళు చాలా సింపుల్ కాబట్టి ఎక్కువ చేసేవాళ్ళు కాదు తాతయ్యకి నాన్నకి ఇష్టం ఉండదు కాబట్టి సో కొంచెం ఒక టూ త్రీ పీసెస్ చేసేవాళ్ళు మాకోసం బాగుంటుంది అందరూ చాలా సింపుల్ కాబట్టి చూసారు కదా ఇంకా అక్కడికి ఇప్పటికీ పీసెస్ కొంచెం హార్డ్ అయ్యాయి సో ఫిష్ ఫ్రై విలేజ్ స్టైల్లో చాలా సింపుల్గా రెడీ అయిపోయింది ఫస్ట్ ఏం చేసేవారు కూడా పర్ఫెక్ట్గా చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ క్లిక్ ద లైక్ బటన్ థ్యాంక్ యూ